ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఈ లోకానికి మీ మాటలు చెప్పటానికి మమ్మల్ని భూమి మీద ఇంకా సజీవ లెక్కల్లో ఉంచారు తండ్రి. లోకమంతా మీ కొరకే తెలియజేస్తుంది, మనిషి మాత్రం తన కొరకే చెప్పుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి, ప్రతి మనిషికి కావలసినటువంటి మాటలు మేము అందించాలని మా కొరకు మీరు వ్రాసినటువంటి మాటలు ఇప్పుడు మేము పరిశీలించి పరిశోధించి ప్రతి విషయాన్ని మేము ముందుగా తెలుసుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సంవత్సరం దేవుడు ఎంతో అద్భుతంగా మనకు మంచి మంచి పాటలు దేవుడు అనుగ్రహించాడు. ప్రిల్లరా, ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికే మరి పాటలన్నీ కూడా మీ వాట్సాప్, ఫేస్బుక్, అదేవిధంగా మెయిల్స్ అన్నిటికీ కూడా పంపించాలని సిద్ధపడుతున్నాను. అదేవిధంగా రేపు సాయంత్రం 5:30 గంటలకు మహాన్ న్యూస్లో మరి పాటలన్నీ విడుదల చేస్తున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా విడుదలవుతున్నటువంటి జైశాలి సాంగ్స్ మరి చాలా అద్భుతంగా దేవుడు వాటన్నిటినీ మరి మంచి మంచి రచనలతో బ్రహ్మాండమైనటువంటి సంగీతంతో అందించడం జరిగింది. మీరు అందరూ చాలా ఆనందపడతారు. ప్రియులారా, మరి పాటల కోసం ఎంతో మరి సహాయం అందించినటువంటి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యముగా మరి ఈరోజు మీకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు అందించాలని నేను ఆశపడుతున్నాను. మానవ జీవిత కాలంలో దేవుడు వ్రాసినటువంటి ఆయుష్కాలంలో మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ గురించి మనం ఆలోచిస్తే, మనిషి ఎక్కువ కాలం బ్రతకాలి అంటే దేవుని కొరకు బ్రతికితేనే ఎక్కువ కాలం మనిషి బ్రతకగలడు. ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికినటువంటి వారిలో ఒక అబ్రహాం కానివ్వండి, ఇసాక్ కానివ్వండి, యాకోబు కానివ్వండి, అపోస్తలుడైన పౌలు గారు కానివ్వండి, పేదరు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, వీళ్ళందరూ బ్రతికినటువంటి కాలం మనం ఆలోచిస్తే చాలా సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. దేవుని కొరకు ఎవరైతే బ్రతకాలనుకుంటారో ఈ శరీరమందు నిలిచి ఉంటారు అని బైబిల్ చెప్పింది. దేవుని కొరకైతే ఈ శరీరం మంది ఉంటారు, ఆయన కొరకు కాకపోతే ఈ శరీరాన్ని విడిచిపెడతారు. ఫిలిప్పీ పత్రికలో, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 1:24 మరి 24వ వచనం మనం చూసినట్లయితే, నేను ఈ శరీరం మందు నిలిచి ఉండుట, నేను ఈ శరీరమందు ఉన్నాను అంటే మిమ్మును బట్టి నేను ఉన్నాను, మిమ్మును బట్టి. ఇంకో మాటలో చెప్పాలంటే మీ కొరకే దేవుడు ఉంచాడు. నేను మీ కొరకున్నాను, మీ కొరకు దేవుడు నన్ను ఉంచాడు. ఎక్కువ కాలం భూమి మీద దేవుని కొరకు బ్రతకాలని మీరు బ్రతకాలని అనుకుంటే ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతికితేనే భూమి మీద ఎక్కువ కాలం దేవుడు బ్రతికి ఉంచుతాడు. దేవుని కొరకే కానప్పుడు దేవుడు చూస్తాడు,
మూడేండ్లు నీకైతే ముప్పై నలభై యాభై అరవై మూడేండ్ల నుండి చెట్టు ఫలములు రాలేదు అని అన్నాడు. మరి నీవు ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు దేవుని కొరకు తెలుసుకోలేదో చెప్పు. తెలుసుకున్న దేవుని కొరకు ఎప్పుడు బ్రతకవు అని అలా ఆలోచిస్తే ఎక్కువ కాలం మనిషి దేవుని కొరకు బ్రతకడు. ముసలైపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు అనుకుంటాడు. కానీ ప్రియులరా, దేవుని కొరకు బ్రతికే వారే భూమి మీద బ్రతుకుంటారు ఎక్కువ కాలం. తన వారి కోసమే బ్రతకాలి అనుకుంటే ఏదో రకంగా మనిషి మరణిస్తాడు. ప్రిల్లరా, ఇలా ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ఎంతోమంది జీవితాల కోసం చూసినటువంటి మనం, ఎంతోమంది బ్రతుకులు చూసినటువంటి మనం, మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకే ఈరోజు నా గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నా ఆయుష్కాలం గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేనెంతకాలం బ్రతుకుతాను, నేనెంతకాలం భూమి మీద బ్రతుకుంటాను, నా ఆయుష్కాలం ఎంత, నా జీవితకాలం దేవుడు ఎంత రాశాడు, ఇదంతా కూడా నేను తెలుసుకోవాలని అనుకున్నాను. అది తెలుసుకోవాలనుకుంటే దేవుడే చెప్పాలి. కీర్తనలు 90:12 ఏమనుందో ఒకసారి గుర్తు చేసి ముందుకు వెళ్తాను. ఈ రిఫరెన్స్ మీకు తెలిసినదే అయి ఉండొచ్చు, కానీ ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనలు 90:12 మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించు, మాకెన్ని సంవత్సరాలు, నాకెన్ని సంవత్సరాలు, నేనెంతకాలం బ్రతుకుతాను, నాకు నీవిచ్చినటువంటి దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. నాకెన్ని సంవత్సరాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. జాన్సన్ విక్టర్ అను నేను, నాకు దేవుడు ఇచ్చిన దినములు ఎన్ని దినములు, నాకు దేవుడు రాసిన ఆయుష్కాలం ఎంత, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. నేను అడుగుతున్నాను, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు. ఈ కింగ్ జాన్సన్ విక్టర్ అను నేను, సంగీత సింహ అను పేరు కలిగినటువంటి నేను, బిరుదు కలిగినటువంటి నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, నాకు నేర్పించు. మీరు ఎప్పుడైనా అడిగారా, దేవా నేను ఎంతకాలం బ్రతుకుతాను అని మీరు చెప్పారా? మీరు అడగరు. అనారోగ్యం వస్తే కాపాడమని అడుగుతారు, లేదా ఆయుష్కాలం ఇమ్మని అడుగుతారు. కానీ దేవుని అడిగే ముందు దేవుడు మీ కొరకు కూడా రాశాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో నీ కొరకు దేవుడు రాశాడు. ఆ దేవుడు రాసినటువంటి దినములు నువ్వు లెక్కించాలనుకుంటే బైబిల్లోనే ఉంది ఆ లెక్కలు, బైబిల్లోనే ఉంది. నీ ఆయుష్కాలము, నీ దినములు ఇవన్నీ దేవుడు, నీ ఆయుష్కాలం అంతా దేవుడు బైబిల్లో రాశాడు. ఎంత రాశాడు, మీ కొరకు ఎంత రాశాడో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు బైబిల్ చదవండి. నా కొరకు ఎంత రాశాడో అన్నది నేను తెలుసుకోవాలి కనుక నేను బైబిల్ చదివాను. దేవుని కొరకు బ్రతికితే, దేవుని కొరకు బ్రతికే వారి ఆయుష్కాలం ఎంత ఉంటుందో అది దేవుడు బైబిల్లోనే రాశాడు. ఆ రాయబడినటువంటి
ఆ దినములు రాయబడినటువంటి నా ఆయుష్కాల రహస్యం ఈరోజు మీరు వింటారు. నా కొరకు దేవుడు ఏమి రాశాడు, నా కొరకు దేవుడు ఎంత కాలం రాశాడు, నేను ఎంత కాలం ఉంటానని దేవుడు బైబిల్లో రాశాడు ఈరోజు మీరు వింటారు. నేను ఎంతకాలం బ్రతుకుతాను నాకు తెలుసండి, నాకు తెలుసు. నేను ఎంతకాలం బ్రతుకుతాను అది మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఎంతకాలం బ్రతుకుతాను అన్నది దేవుడు రాసినటువంటి ఈ వాక్యాలు నాకు అర్థమయ్యాయి. మీకు కూడా మీరు ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటే ఈ వ్రాయబడినటువంటి మాటలు మీరు పాటించండి. ఏమని రాశాడు చూడండి, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము మొదటి వచనము, యెహోవాను స్తుతించుట మంచిది. ఏదండి మంచిది? వ్యాయామం చేస్తే మంచిది, డైట్ చేస్తే మంచిది, ఆకుకూరలు తింటే మంచిది, డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది, మంచిగా బ్రతికితే మంచిది. ఏది మంచిది, ఎలా మంచిది, ఎలా బ్రతికితే మంచిది, ఏం చేస్తే మంచిదో అది బైబిల్లో దేవుడు రాశాడు. ఏమని? యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. స్తుతించుట అంటే స్తుతి 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 అనా? ఇదా స్తుతి అంటే? స్తుతించుట మంచిది. ఏమని స్తుతించాలి? యేసుప్రభు ఏమని స్తుతించాడు? యేసుప్రభు ఏమని స్తుతించాడండి? స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇలాగే ఉండిపోయాడా? ఆయన పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు స్తుతులు చెల్లిస్తూ ఉండిపోయాడా? దేవుని కొరకు చేయవలసిన కార్యక్రమాలు, అప్పగించబడిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాడా? ఏం చేయాలి? రాస్తున్నాడు ఆయన, యెహోవాను స్తుతించుట మంచిది. నువ్వు మంచి స్తుతి చెల్లిస్తే, మంచి పాటలు పాడితే, మంచి పాటలు వాయిస్తే, మంచి బోధ చేస్తే యెహోవాను స్తుతించుట. దేవుడు నీకు మంచి గాత్రం ఇచ్చాడు. ఎవరైనా పాడవచ్చు, ఏ రకంగా పాడినా దేవుడికి అది నచ్చుతుంది. నా గొంతు వేరు, నీ గొంతు వేరు, నీ గొంతు వేరు, స్త్రీ గొంతు వేరు, పురుషుల గొంతు వేరు, పిల్లల గొంతు వేరు, ముసలివారి గొంతులు వేరు. మీరందరూ దేవుని స్తుతిస్తున్నారా? ఎలా స్తుతిస్తున్నారు? మహోన్నతుడా, నీ నామము కీర్తించుట మంచిది. నీ నామము కీర్తించుట, దేవుని నామమును కీర్తించుట మంచిది. ఆయన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుని గురించి గొప్పగా చెప్తున్నావా? దేవుని గురించి లోకంలో ఎలా తెలియజేస్తున్నావు? వెళ్ళి తెలియజేస్తున్నావా? కీర్తనలతో తెలియజేస్తున్నావా? స్తుతిస్తూ తెలియజేస్తున్నావా? కీర్తించుట మంచిది. ఎలా కీర్తించాలి? ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. ఉదయమున నీ కృపను, ఉదయం 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 లేవగానే గాడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్. ఆ గుడ్ మార్నింగ్ ఇచ్చింది గాడ్. నీకు ఉదయం ఇచ్చింది గాడ్. తూర్పున ఉదయాన్ని సూర్యుని తీసుకొచ్చింది గాడ్. నువ్వు సజీవుల లెక్కల్లో ఉంచి కళ్ళు తెరిచావంటే గాడ్. నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే గాడ్. ఉదయమున, ఉదయమున నీ కృపను. ఉదయం దేవుణ్ణి, దేవుడు ఏమిచ్చాడో చెప్పాలట. గాలిచ్చావు, నీరిచ్చావు, వెలుగిచ్చావు, వేడిచ్చావు, తినడానికి ఆహారం ఇచ్చావు, నాకు కావలసినవన్నీ ఇచ్చావు,
నా ఆత్మను రక్షించుటకు యేసునిచ్చావు, నేను ఎలా బ్రతకాలో తెలుసుకొనుటకు వాక్యాన్ని ఇచ్చావు, మరణించిన తన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఎవరు తీసుకొని వెళ్తారు, ఇదంతా నువ్వు నాకు ఇచ్చావు అని దేవుడిచ్చిన కృపను ఉదయమున ఉదయమున లేవగానే ప్రార్థన చేశారు ఎవరైనా? లేవగానే దేవుని గుర్తు చేసుకున్నావా? ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు చెప్పండి? ఉదయాన్నే నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది చెప్తున్నాడు ఆయన. జాన్సన్ విక్టర్, రాత్రి రాత్రి ఏం చేస్తావంటే, ప్రతి రాత్రి ఏం చేస్తావంటే, పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఒక మంచి గంభీర ధ్వనితో పాటలు వాయిస్తున్నావా? పది తంతుల సితారతో దేవుని గురించి గొప్పగా మంచి రాగాలతో వినిపిస్తున్నావా? మీరు రేపు సాయంత్రం 5:30కి వింటారు. మీకు సంవత్సరానికి సరిపడే సంగీతం ఇచ్చాను. ఎంతసేపు విన్నా ప్రతి బిట్టు పింటు పిన్ను మీరు విని ఆనందపడతారు. మీ ముఖంలో రేపు సాయంత్రం 5:30 నుండి నవ్వే కనిపిస్తుంది. ఈ లోకానికి దేవుని గురించి ఎంత గొప్పగా ఆ మాటలు ఉన్నాయో అవన్నీ వింటే మీరే అంటారు, వాయిస్తే ఇలాగే వాయించాలని, ఈసారి ఇంకా వాయించాను, అందరికీ వాయించాను, డప్పులు కూడా వాయించాను, మంచి మంచి శబ్దాలతో మంచి మంచి సితారులతో రకరకాలైన వాయిద్యాలతో. దేవుడు అంటున్నాడు, నాయన ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను నిన్ను నమ్ముకోవాలి అనుకుంటే, యేసు ప్రభువును నమ్మించాలి అని అనుకుంటే, నువ్వు రాత్రిపూట విశ్వాసాన్ని ఎదుటి వ్యక్తిలో రప్పించుటకు నువ్వు పది తంతుల సితారతో స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించు ప్రచురించు ప్రకటించు ప్రచురించు ముద్రించు వినిపించు స్తుతించు. ఎలాంటి పాటలతో స్తుతించాలి, ఎలాంటి రాగాలతో స్తుతించాలి, ఎలాంటి మాటలతో స్తుతించాలి? దేవుడు అంటున్నాడు ఆయన 4, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. దేవుడు చేసిన చేతి పనులేనండి, దేవుడు చేసినటువంటి చేతి పనులు. ఒక జంతువు చర్మం దేవుడు చేయలేదా? ఆ చర్మముతో మనం వాయిస్తున్నప్పుడు ఆ శబ్దం వింటుంటే ఉత్సాహం. ఒక తీగ మిడితే దాని నుండి వచ్చినటువంటి శబ్దము ఉత్సాహము. దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి ఆహార పదార్థాలు తింటుంటే ఉత్సాహము. నీ చేతి పనులతో నీవు నాకు నేను ఉత్సహించుచున్నాను, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. పశుప్రాయుడు బైబిల్ తెలుసుకున్నవాడైతే గ్రహిస్తాడు, నీ కొరకు బ్రతికేవాడైతే గ్రహిస్తాడు, కానీ పశుప్రాయులు వాళ్ళేం గ్రహిస్తారు? జంతువుల వలె అయిపోయారు, పశువుల వలె బ్రతుకుతున్నారు.
అలాంటి వాళ్ళకి అర్థమవుదట. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. భక్తిహీనులు బాగా బ్రతుకుతారట, భక్తిహీనులు బాగా చిగురుస్తారట. ఏంటి భక్తిహీనులేని వీడు ఇంత కోటీశ్వరుడు అయిపోతున్నాడని మీకు అనుమానం ఉందా? భక్తిహీనులే చిగురుస్తారు, భక్తిహీనులే. ఇతని దగ్గర ఎందుకు ఇంత డబ్బు ఉంది, ఎందుకు ఇతని దగ్గర ఇంత బంగారం ఉంది, ఎందుకు ఇంత ఇతనికి ఇంత మంచి బిజినెస్ ఉంది అనుకుంటున్నారా? భక్తిహీనులు, భక్తిహీనులు బాగా ఏమవుతారటండి వాళ్ళు? గడ్డి వలె చిగుర్చుదురు. చెడు పనులు చేయువారు అందరూ పుష్పించుదురు. చెడు పనులు చేసిన వాడే పుష్పిస్తాడట. చెడు పనులు చేసిన వాళ్ళు ఏటి ఇంకా ఎందుకు దేవా ఉంచుతున్నావు అని నువ్వు అడుగుతున్నావు. చెడు పనులు చేసేవాడు వీడు ఇంత చెడ్డవాడు కదా, వీడిని ఎందుకు ఉంచావు? చెడ్డ పనులు చేసేవారు పుష్పిస్తారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. 8వ వచనం, యెహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుండు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు యెహోవా నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదరిపోదు పోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. దైవ సేవకుని గురించి ఎవరైతే పొంచి ఉంటారోనట వారి గతట చూస్తారటండి. మళ్ళీ చూడండి 11, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. ఇతడు నాశనం అయిపోవాలి, ఇతడు చచ్చిపోవాలి, ఇతడు చేస్తున్నటువంటి సేవ ఆగిపోవాలి అని మీరు అనుకుంటున్నారు కదా. ఎవరెవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళందరూనట నశించిపోతే దైవజనుడు కన్నులారా చూస్తాడట. బైబిల్లో రాయబడి ఉందండి. నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? అయితే మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఆ శత్రువులు మన కళ్ళ ముందే చచ్చిపోతే మనం ఆశ తీరా చూస్తామట. 11వ వచనం, నా కొరకు పంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచాను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. అయ్యో వాళ్ళు చచ్చిపోయారా? అయ్యో వాళ్ళు నాశనం అయిపోయారా? గతంలో నాకు ఇలా చేయాలని అనుకున్నారు, అయ్యో వాళ్ళు అలాగే అయిపోయారండి. అప్పుడప్పుడు మనం వింటుంటాం, అప్పుడు మీకేమనిపిస్తుంది చెప్పండి? ఇలా చనిపోయారేంటి, ఇలాగ అయిపోయారేంటి, ఇలా పాడైపోయారేటండి అని అనుకుంటారు. నీ చెవులకే, నీ చెవులకే అప్పుడప్పుడు డైరెక్టర్ గారు అంటారు. నా మీద చాలామంది కుట్ర పని, నన్ను ఇలా చేయాలనుకున్నారు. అగో పలానా అతను చనిపోయాడు, పలానా ఆమె చనిపోయింది, పలానా వాళ్ళు ఇలా అయిపోయారు అని ఆయన చెవిలోనే ఎందుకు వినబడుతుందంటే ఆయన చెవికే దేవుడు వినిపిస్తానని అన్నాడు. అదే ఉందండి. ఎలా ఉందండి? నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు తమాల వృక్షము వలె మొవ్వు వేదురు. లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఎదిగిపోతూ ఉంటారట, నీతిమంతులు ఎదిగిపోతూ ఉంటారట. దేవుని కొరకు బ్రతికేవారు బాగా ఎదుగుతూ ఉంటారు. దేవుని పనులు చేయాలనుకునేవారు ఎదుగుతూ ఉంటారు. దేవుని కొరకు మంచి పాటలు చేయాలనుకుంటున్నావు అయితే నువ్వు ఎదుగుతూ ఉంటావు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎదగాలి అని అనుకుంటే నువ్వు నా కొరకైతే నువ్వు ఎదుగుతావు. నువ్వు నన్ను నమ్మిన వాడవైతే ఎదుగుతావు. నీతి కార్యాలు జరిపించిన వాడవైతే నువ్వు ఎదుగుతావు. నువ్వు అంచెలు అంచెలు ప్రతి సంవత్సరం నువ్వు ఎదుగుతూనే ఉంటావు. మంచి మంచివి నువ్వు చేస్తూనే ఉంటావు. బైబిల్లో రాసాడండి, ఈ రాసినవన్నీ నువ్వు చేస్తున్నావా? ఇవన్నీ చేసిన వాడవైతే ఈ వాక్యాలన్నీ నీవే.
నీ కొరకే దేవుడు రాశాడు. నువ్వు గుర్తు తెచ్చుకో, గ్రహించుకో, అర్థం చేసుకో. నీతిమంతులు తమాల వృక్షం వలె మోగిపోయిదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే, యెహోవా మందిరములో నాటబడిన వారే. యెహోవా మందిరములో ఉన్నావా నువ్వు? క్రైస్ట్ చర్చిలో ఉన్నావా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్నావా నువ్వు? యెహోవా మందిరం, మీ దేహము దేవుని ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? ఆరాధన చేస్తున్నారా? ఆలయంలోనే ఉంటున్నావా? ఆలయానికే వస్తున్నావా? ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నావా? దేవుని ఆలయానికి కానుకలు ఇస్తున్నావా? దేవుని ఆలయం అనేటువంటి ఈ దేహంతో దేవుని మహిమపరుస్తూ ఉన్నావా? నువ్వు ఎక్కడున్నావు? ఎవరి దగ్గర ఉన్నావు? ఎవరి దగ్గర నువ్వు ఎక్కడ ఉంటే నువ్వు బాగుంటావో అన్నది దేవుడు చెప్పేశాడు. చెప్పేశాడు. ఎక్కడ ఉంటే, ఇంట్లో ఉంటే పోతావు. నీ కొరకు నువ్వు విదేశాలు వెళ్ళాలంటే పోతావు. నీ కొరకు నువ్వు బ్రతకాలనుకుంటే పోతావు. హాస్పిటల్కి పోతావు, అక్కడ నుండి నరకానికి పోతావు. కానీ ఎక్కడ ఉండాలో చెప్తున్నాడు ఆయన. ఎక్కడ ఉంటే, ఎక్కడ ఉంటే యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణములలో. దేవుని ఆవరణమేది? చర్చ్, క్రైస్ట్ చర్చ్. క్లాసులకు వస్తున్నావా? ఆరాధనకు వస్తున్నావా? సభలకు వస్తున్నావా? దేవుని కార్యక్రమాలలో పాల్గొంటున్నావా? దేవుని పనులున్నప్పుడు చేస్తున్నావా? ఏ ఆవరణములలో ఉన్నావు? దేవుని ఆవరణములలో ఉండాలి. ఎక్కడున్నావు నీవు? దేవుని కార్యక్రమాలలో ఉన్నావా? చెప్పు, ఎక్కడున్నావు? దేవుని కార్యక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడ ఉండాలి. దేవుని కొరకే ఉండాలి నువ్వు. నిజమండి. ఈ కరోనా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎక్కడున్నావు? దేవుని ఆవరణంలో ఉన్నావా? హాస్పిటల్స్లో ఉన్నావా? దేవుని ఆవరణంలో ఉన్నావా? చుట్టాల దగ్గర ఉన్నావా? దేవుని ఆవరణములతో ఉన్నావా? బంధువుల దగ్గర ఉన్నావా? దేవుని ఆవరణములో ఉన్నావా? ఎక్కడున్నావు నువ్వు అసలు? ఇంటికి వెళ్ళిపోవాలండి, ఇంటికి వెళ్ళిపోవాలంటావు, ఊరు వెళ్ళిపోవాలంటావు, చుట్టాలింటికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. కానీ ఆవరణము, దేవుని ఆవరణము, దేవుని కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలి. ఏది దేవుని ఆవరణము? నేను బాప్తిజం పొందినప్పటి నుండి, ఆనాటి నుండి ఈనాటి వరకు గుండె మీద చేసుకొని చెప్తాను, దేవుని ఆవరణములోనే ఉన్నాను. ఇవన్నీ చదువుకున్న తర్వాత నన్ను నాకు అర్థమైంది, ఆహా, ఎక్కడ ఉండాలి, ఏ కార్యక్రమాలలో ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, చెప్పు, ఎక్కడ ఉన్నావు? ఎప్పుడు దేవుడు 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 దేవుని కార్యక్రమాలేనా? ఇంకా నీకు బంధువులు, చుట్టాలు, అక్కలు, తమ్ముళ్ళు వీళ్ళెవరూ లేరా? ఎంతోమంది అంటుంటూ ఉంటారు నన్ను, ఏట్రా ఎప్పుడు రావేటి, ఎప్పుడు మా ఇంటికి రావేంటి? నేను ఆవరణములో ఉన్నాను, దేవుని మందిరంలో ఉన్నాను. దేవుని ఆవరణము ఎక్కడ క్లాస్ జరిగితే అదే ఆవరణము, ఎక్కడ సభలు జరిగితే అదే ఆవరణము, ఎక్కడ ఆరాధన జరిగితే అదే ఆవరణము. ఎక్కడున్నావు? దేవుని కార్యక్రమాల్లోనే ఉన్నావు? అయితే నువ్వు దేవుని ఆవరణములో ఉన్నావు. ఎక్కడ ఉన్నవాడు ఎంత ఆయుష్కాలం కలిగి ఉంటాడు? ఎక్కడ ఉన్నవాడు భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతాడు? ఎవరు చిగురుస్తారు? ఎక్కడుంటే చిగురుస్తావు, ఎక్కడుంటే బ్రతుకుతావు, ఎక్కడుంటే ఆయుష్కాలం దీర్ఘాయుష్మంతుడై ఉంటావు? ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటే దేవుడు అందుకే రాశాడు. ఏమని రాస్తున్నాడో చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములలో ఆవరణములలో వర్ధిల్లుదురు.
నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనములు లేదనియు ప్రసిద్ధి చేయుటకై ఆయన యందు ఏ చెడుతనము లేదు మీకు వస్తది ఒక ప్రసంగం చెప్తాను నేను ఆయన యందు ఏ చెడుతనము లేదట సవాలు చేసి చెప్తాను దేవుని యందు ఏ చెడుతనము లేదు మీరు ఆశ్చర్యపోతారు చెప్పవా దేవుని యందు ఏ చెడుతనము లేదని చెప్పవా యెహోవా గురించి మాట్లాడినా యేసుప్రభు గురించి మాట్లాడినా నువ్వు ఎప్పుడైనా చెప్పవా ఎవరు చెప్పారు ఎప్పుడు చెప్పావు ఏమని చెప్పావు ఇలా చెప్పాలట ఇలా చేస్తే ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు ఇక్కడ సీక్రెట్ చెప్పేశాడు ఆయన ఇలా చేసిన వాడు ముసలైపోయినంత వరకు ఉంటాడు మీరు ముసలైనంత వరకు ఉండాలనుకుంటున్నారా జైశాలి గారికి 76 సంవత్సరాలు తల పండిపోయింది ముసలైపోయినంత వరకు ఉంటారు ముసలైనంత వరకు ముసలైనంత వరకు ఎవరుంటారు ఎవరుంటారు ముసలైనంత వరకు మీరు ఉండాలనుకుంటున్నారా చెప్పండి ముసలైనంత వరకు మీరు ఉండాలనుకుంటున్నారా ఉండాలి అని ఒకవేళ అనుకుంటే మూడో వచనము యెహోవా మహోన్నతుడని నీ నామము కీర్తించుట మంచిదని ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనితో సితారతో ఎవరైతే ప్రచురిస్తారో వాళ్ళు ముసలితనము వరకు చిగురుస్తారు జాన్సన్ విక్టర్ ఎంతకాలం ఉంటాడు దేవా నేను ఎంతకాలం ఉంటాను తండ్రి ఏంటో కరోనా సువార్త లేదు సభలు లేవు ఎవరికైనా వెళ్ళి చెప్పాలన్నా పరిస్థితి బాగులేదు లోకమంతా శ్మశానంగా ఉంది 1 ఇయర్ మార్చి 19న ప్రారంభించబడినటువంటి లాక్డౌన్ ఈ కరోనాతో ప్రారంభమైనటువంటి ఈ భయంకరమైనటువంటి వేదనలు కష్టాలు చూసి అనుకున్నాను ఎందు తండ్రి వచ్చేస్తాను ఏం బ్రతకాలి ఎవరికి చెప్పాలి మీరే పనులు పడ్డారు కదా మీరే పగ తీర్చుకుంటున్నారు కదా మీరే ప్రతిఫలం ఇస్తానంటున్నారు కదా మీరే కోత కోస్తున్నారు కదా మీరే గొడ్డలు చెట్లు వేరున ఉంచబడిందని చెప్పేశారు కనుక కోత మీరు ప్రారంభించారు ఇంకెందుకు నేను అనుకున్నాను ఏంటి తండ్రి ఇంకెంతకాలం బ్రతకాలి నా ఆయుష్కాలం ఎంత అంటే ఆయన రాశాడు ఇలా చేస్తున్నటువంటి వారు ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగానుందురు సారము కలిగి పచ్చగా ఉంటారు వారు ఆయుష్కాలం తెలీదు ఆరోగ్యంగా ఉంటారు పచ్చగా ఉంటారు చిగురుస్తూ ఉంటారు చిగుర్చాలనుకుంటున్నారా పచ్చగా ఉండాలనుకుంటున్నారా చచ్చిపోకుండా ఎక్కువ కాలం ముసలితనం వరకు ఉండాలనుకుంటున్నారా పౌలు ముసలితనం వరకు లేడా నా కాలము సమీపమైనది ముసలైపోయాను ఇంకా సువార్త ప్రకటించాను ఎందరికో వాక్యాలు చెప్పాను నా పరుగు కడముట్టించితని ఇక మీదట ఇంకేముంది ముసలైపోయాను కదా ప్రిలారా
దైవ సేవకులు ముసలైనంత వరకు ఉంటారన్నమాట. సంగీత దర్శకులు ముసలైపోయినంత వరకు ఉంటారు. దేవుని గురించి వాయించేవారు, దేవుని గురించి మంచి మంచి పాటలు రచించేవారు, మంచి మంచి సంగీతములతో దేవుని కొరకు అందించేవారు ముసలితనమందు చిగుర్చుదురు. ఏం చేస్తున్నారు చెప్పండి? నిజంగానండి, నేను రాసినటువంటి పాటలకు ఎందరో సహాయం అందించారు. మీరందరూ ఎక్కువ కాలం ఉంటారు, మీరుంటారు, దేవుని పనికి సహకరించిన వారు ఉంటారు, దేవుని ఆవరణములలో ఉన్నవారు ఉంటారు, దేవుని కొరకు గంభీరముగా బోధించేవారు ఉంటారు, దేవుని గురించి బ్రతికేవారు ఎంతకాలం ఉంటారో దేవుడు బైబిల్లో రాశాడు. రాసి రాయబడిన ప్రకారము ఇది జరుగుతూనే ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడే కాదనుకుంటేనే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అయినట్టు, ఎక్కడ ఉన్నవారు అక్కడ పిట్టల్లా రాలిపోతారు, పోతారు. కానీ దేవుని కొరకు బ్రతికేవాడవైతే నువ్వలా రాలిపోవు. ముసలితనము వరకు దైవజనులు ఎంతకాలం ఉంటారండి? పౌలు ఎంతకాలం బ్రతికారు? పేతురు ఎంతకాలం బ్రతికారు? యోహాను ఎంతకాలం బ్రతికారు? ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? ఆయన ఆవరణములలో బ్రతుకు. దేవుని కార్యక్రమాలు అనగానే ఎక్కడ ఉన్నా రావలసిందే, దేవుని పని ఉందన్నప్పుడు ఆ పని చేయవలసిందే. పగలు పడుకొని, రాత్రి పడుకొని 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 నీ పనుల్లోనే, నీ కార్యక్రమాల్లోనే, నీ పిల్లలు, నీ భార్య ఈ కార్యక్రమాల్లోనే ఉన్నావా, లేదా దేవుని ఆవరణంలో ఉన్నావా చెప్పు. కరోనా ఉంది కనుక ఈరోజు ప్రార్థనకు వస్తున్నారు, కరోనా ఉంది కనుక ఈరోజు దేవునికి ఇస్తున్నారు. అదే కరోనా లేకపోతే పంపకపోయినా పర్వాలేదని అనుకుంటావు, ఆరాధనకు రాకపోయినా పర్వాలేదు అనుకుంటావు, మీరు వెళ్ళి వచ్చేయండి అంటావు. ఇప్పుడు పరిస్థితి బాగులేదు, రావాలనుకుంటే ఆరాధనలు లేవు. ఇప్పుడు లాక్డౌన్, లాక్డౌన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఎక్కడ ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి? పిల్లరా, ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే దేవుని కార్యక్రమాల్లో, దేవుని ఆవరణములలో, దేవుని మందిరములో, అదే కదండి 13వ వచనం, యెహోవా మందిరములలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వర్ధిల్లుదురు, దేవుని దగ్గర ఉంటే బాగుంటావు, దేవునితో ఉంటే బాగుంటావు, దేవుని కార్యక్రమాలు చేస్తే బాగుంటావు, దేవుని పిల్లలకు బోధిస్తే బాగుంటావు, దేవుని పిల్లల కొరకు పాటలు రాస్తే బాగుంటావు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? మీ కొరకండి, తెల్లవారు 6 వరకు పడుకోలేదు, రాత్రి రాత్రే నిన్న రాత్రి పాటలు పంపించాలని ఎంత ప్రయత్నించినా ఒకే ఒక పాట, యేసుప్రభు పాట. 2 నెలలుగా అవుతుంది, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది, జస్ట్ ఇప్పుడే, ఇప్పుడే అదిరిపోద్ది పాట. పగలు తొందరగా లేచిపోతున్నాం, రాత్రి ఎక్కువ కాలం పడుకోవడం లేదు, పడుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటావు. దేవుడు అంటున్నాడు నైట్ టైమే, నాయన మీలాంటి వాళ్ళు జాబ్ చేయాలంటు. 4వ వచనం, 10 తంతుల స్వరమండలంతో గంభీర ధ్వనిగల సితారతో ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను ప్రచురించుట మంచిది. నీ గురించి నైట్ వర్క్ చేయాలా? పార్ట్ టైం జాబ్ ఇచ్చేస్తావు,
దేవుని పార్ట్ టైం జాబ్ నీకు అవసరం లేదు. చూసారా పిల్లరా, ఎలా ఉంటే బ్రతుకుతావు, ఏం చేస్తే బ్రతుకుతుంటావు, నువ్వు పగలేం చేయాలి, రాత్రి ఏం చేయాలి, ఈ పగలు రాత్రి చేయవలసిన టైం టేబుల్ నీ దగ్గర ఉందా, పొద్దున మనము లేవాలి ఇలాంటివన్నీ వచ్చా, ఇది తెలుసు నీకు, పొద్దున మనము లేవాలి, తర్వాత ముఖం కడుక్కోవాలి, దాని తర్వాత టిఫిన్ చెయ్యాలి, తర్వాత ఊరి మీదకి వెళ్ళిపోవాలి. అబ్బా ఇది పొద్దున మనము లేవాలి, పొద్దున మనము లేవాలి, ఉదయమున అతని కృపను ప్రచురపరచాలి, మధ్యాహ్నం వరకు దేవుని కొరకే మాట్లాడాలి, మళ్ళీ మధ్యాహ్నం తర్వాత దేవుని కొరకే ఆలోచించాలి, రాత్రి అవ్వగానే ఆయన విశ్వాస్యతను దేవుని నమ్మించటానికి ఏం చెయ్యాలో రాత్రంతా ప్లాన్ చేయాలి. ఎవరిని చంపాలో అని రాత్రంతా ప్లాన్ వేస్తావు కదా, కాదు, ఎవరిని రక్షించాలో, ఎవరిని ఎలా నమ్మించాలో, నమ్మించడానికి విశ్వాస్యతను గురించి రాత్రి ప్లాన్ చేయి, ఫుల్ ప్లాన్ చేయి. ఏమైనా ప్రణాళిక ఉందా? బ్రతకాలనే ప్రణాళిక ఉంది, డబ్బు సంపాదించాలన్న ప్రణాళిక ఉంది, కానీ నువ్వు సంపాదించాలన్నా బ్రతకాలన్నా నువ్వు దేవుని ఆవరణములలో ఉంటేనే బ్రతుకుతావు. దేవుని దగ్గరకు వచ్చేయండి, దేవుని కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడండి. అలా అనుకుంటేనే, అలా నువ్వు జరిపిస్తేనే ఎక్కువ కాలం నువ్వు బ్రతుకుతావు. నా ఆయుష్కాలం, నా ముసలితనం, ముసలైపోతానంట. రంగు వేసుకున్నాం కానండి 52 సంవత్సరాలు, మహా అయితే ఇంకో 10, 20, 70 దాటితే ఆయాసము, దుఃఖము, 80 ఇది కష్టమే. ముసలైపోయినంత వరకు నువ్వు ఉండాలనుకుంటున్నావా? చిన్ననాటి నుండే దేవుని కొరకు నువ్వు మంచి పని చేయి, వచ్చే ఆవరణంలోకి వచ్చాయి, మందిరంలోనికి వచ్చాయి, సేవ చేయి. మా దగ్గర ఎంతోమంది పిల్లలు ఉంటారండి, ఒక జాన్సన్, ఒక మహీంద్ర, ఒక నాని, ఒక ప్రేమ్, చక్రి, ఎంతోమంది పిల్లలు వీళ్ళు మందిరంలో ఉన్నారు, దేవుని ఆవరణములలో ఉన్నారు. వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎక్కడున్నారు. నువ్వు ఇంట్లో ఉన్నావు, టీవీ ముందున్నావు, పడుకుంటున్నావు, దేవుని కొరకు ఏం చేసావు? నువ్వు ముసలవ్వక ముందే చచ్చిపోతావు, మేము ముసలైపోయినంత వరకు ఉంటాం. కలుసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఎవరు ఎంతకాలం బ్రతుకుతారు, ఎక్కడుంటే బ్రతుకుతారు, ఇదంతా మేము తెలుసుకుంటున్నాం. మీ పిల్లలు ఏం చేస్తే బ్రతుకుతారు, నిజంగా ఈ దావీదు ఈ కీర్తనలో వారు పాడారు, రచించారు, రాశారు, ఎక్కువ కాలం బ్రతికారు. మేము ఎక్కడ ఉంటే బ్రతుకుతాము ఇదంతా మాకు తెలిసింది నాయన. ఇవన్నీ మా డైరెక్టర్ గారు జయశాలి పీడి సుందర్రావు గారు మాకు నేర్పారు. దేవుని కొరకు పుట్టావు, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, దేవుని పని చేయాలని. ఆనాటి నుండి ఈనాటి వరకు, బాప్తిసం పొందినప్పటి నుండి నేటి వరకు మీరే మీరే కావాలని మేము బ్రతుకుతున్నాం గనుకనే మీ కొరకు బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతాము అది మీరు మాకు తెలియజెప్పారు, మా మనోనేత్రాలు వెలిగింపజేశావు. మీ పిల్లలు ఇవిన్నీ గ్రహించుకొని గైకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.